తిరుమల వెంకన్న ఆలయంలో ఇకపై వీఐపీల పోటు తగ్గుతుందా? సామాన్య భక్తులకు స్వామి దర్శనం సాఫీగా సాగుతుందా? శ్రీవారి సన్నిధిలో L1, L2, L3 పేరిట ఉన్న ప్రస్తుత వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తామని, వీఐపీలు ఏడాదికి ఒకసారే రావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో సర్వత్రా వినిపిస్తున్న సందేహాలివి. మరి వీఐపీల పరిస్థితి ఏంటి? వారి వర్గీకరణ ఎలా జరుగుతోంది? వీఐపీలకు టీటీడీ చేయబోయే ప్రత్యామ్నాయ దర్శనం ఎలా ఉండబోతుంది అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి గతంలో కొండపైన పనిచేసినప్పుడు లఘు మహాలఘు దర్శనాలను ప్రవేశపెట్టారు. అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను వారి విచక్షణ ఆధారంగా కేటాయించేవారు. L1, L2, L3 అంటూ ప్రత్యేకమైన విభజన లేదు. శ్రీనివాసరాజు జేఈఓగా వచ్చాకే ఎల్ దర్శనాలకు శ్రీకారం చుట్టారు. తాజాగా టీటీడీ చైర్మన్ ప్రకటనతో మళ్లీ ధర్మారెడ్డి హయంలోనే ప్రక్రియ ఉంటుందని భావిస్తున్నారు. కొందరు టీటీడీ చైర్మన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే సాధ్య అసాధ్యాలపై పూర్తిగా అధ్యయనం చేయాలంటున్నారు. మరికొందరు వీఐపీ దర్శనాలతో శ్రీవారికి వచ్చే ఆదాయాన్ని ఎందుకు వదులుకోవాలి అని అంటున్నారు. దీనిపై పలు పార్టీల నాయకులు ఏమంటున్నారంటే, తుడా మాజీ చైర్మన్ టీడీపీ జిల్లా కార్యదర్శి నరసింహయాదవ్ మాట్లాడుతూ, దేవుడిపై భక్తి అనేది వారి వ్యక్తిగతానికి సంబంధించిన విషయం. ఏడాదికొకసారి శ్రీవారి దర్శనానికి రావాలని చెప్పడం సమంజసం కాదు. వీఐపీల లెటర్లు తగ్గించాలి. నిజమైన వీఐపీలకు స్వామి దర్శనం కల్పించడంలో తప్పులేదు. శ్రీవారి టికెట్లను బ్లాక్లో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. శ్రీవారి దర్శనంలో తిరుపతి, తిరుమల స్థానికులకు ప్రాధాన్యమివ్వాలి. ఎక్కడైనా ఆలయాల్లో స్థానికులకు ప్రాధాన్యముంటుంది. ప్రతిరోజు 100 మందికైనా స్థానికులకు దర్శనం కేటాయించాలి. వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దుపై సమిష్టి నిర్ణయంతో ముందుకు పోవాలి అన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు డిఎంసీ భాస్కర్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి L1, L2, L3 బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేస్తామని చెప్పడం దారుణం. వీఐపీ టికెట్ల వల్ల రోజుకు 18 లక్షల ఆదాయం టీటీడీకి వస్తుంది. ఏడాదికి ఒకసారే వీఐపీలకు దర్శనమని చెప్పడం కూడా సరైంది కాదు. ముందు కొండపైన దళారులు లేకుండా చూడండి. అంతేగాని టీటీడీకి నష్టం వచ్చే పని చేస్తే చూస్తూ ఊరుకోం. ఇప్పుడున్న పద్ధతినే కొనసాగించాలి అన్నారు.